నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే నాగార్జున గారు. నమస్తే నాగార్జున గారు. 50 రోజుల పరిపాలన పూర్తయిపోయింది. ఈలోగానే సోషల్ మీడియాలో పథకాల గురించి, పరిపాలన గురించి అనేక విమర్శలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. సో రీసెంట్గా నేను ఒక ఇన్స్టా వీడియో చూశాను. ఒక వైసీపీ అభిమాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ నమ్మి మోసపోయారు, మనమంతా మోసపోయాం, అమ్మఒడి తల్లికి వందనం అన్నారు, లేదు రైతు భరోసా డబ్బుల గురించి మాట్లాడలేదు, మిగిలిన విద్యాదీవెన వసతి దీవెన ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ వీటి గురించి అసలు మాట్లాడలేదు, ఈ సంవత్సరం మేము ఏమీ చేయలేము, ఏమీ ఇవ్వలేమని చెప్పేసి అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మరి ఎక్కడ ఒప్పుకున్నారో నేనైతే చూడలేదు, కానివ్వండి, నాకైతే తెలియదు. ఆఖరికి అవ్వాతాతలు కూడా, అంటే ముసలాళ్ళు కూడా కలిపి వృద్ధులకు కూడా, మగవాళ్ళకు కూడా మరి ఏదో తాతయ్యలకు కూడా ఫ్రీ బస్ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమీ ఇవ్వలేమంటున్నారు, గ్యాస్ సిలిండర్ల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, డబ్బుల కోసం వీళ్ళెదురు చూస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ అయితే చదివారులేండి. సో ఇవేవి పథకాలు అమలు జరగట్లేదని చెప్పేసి 50 రోజుల్లోనే ఒక పెద్ద వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, విమర్శల జడివాన అయితే కురిపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అందుట్లో ఏమి మొహమాటం లేదు, దాచుకోవనే అవసరం కూడా లేదు. ఎస్, మేము వైసీపీ వాళ్ళమే అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే మాట్లాడుతున్నాం. సో ఏంటంటారు, నూతన ప్రభుత్వం పథకాల అమలు ఏమన్నా తడబాటు గురవుతోందా, లేదంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఎక్కడన్నా లూప్ హోల్స్, మోసాలు లాంటివి జరుగుతున్నాయా? అంటే కిషోర్ గారు, ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు ప్రజలు కూడా ఎలాంటి భావనకు వచ్చేసారంటే, ప్రభుత్వం ఎందుకు నడవాలి అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వటం కోసమే. సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసమే ప్రభుత్వం అనేటువంటి పద్ధతికి వాళ్ళు వచ్చేసారు. ప్రభుత్వం కూడా అలాగే ఫీల్ అవుతుంది, వీళ్ళకి ఇవి ఇచ్చేస్తే చాలు, మిగతాది ఏమున్నా లేకపోయినా పర్వాలేదు అనేటువంటి, గత ప్రభుత్వం అట్లాగే చేసింది. అధికారంలోకి రావాలి, ఇక డెస్పరేట్గా ఈసారి రాకపోతే పార్టీ పరిస్థితి అనేటువంటిది ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి దాంట్లో, ఇప్పుడు సంస్కరణవాది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా, సంస్కరణవాదం అంటే ఏంటి మీకు తెలుసు కదా, మొదట కొంచెం కష్టపడ్డా కానీ తర్వాత సుఖపడటానికి ప్లాన్ చేసి, ఇప్పుడు మనకి హైదరాబాద్లో కనపడుతుంది, ఆ రోజున విద్యుత్ సంస్కరణలు మిగతాయి తీసుకొచ్చినప్పుడు కొంత బాధపడ్డారు, తర్వాత దాని ఫలితాలు ఏంటనేటువంటిది అనుభవిస్తున్నాం. అది ఆయన యొక్క మెంటాలిటీ. అలాంటి వ్యక్తిని కూడా నేను ఇంతకంటే ఎక్కువ ఇస్తే కానీ అధికారంలోకి తీసుకురాలేను అనేటువంటి పరిస్థితి కంపల్షన్ కల్పించినటువంటి మన ప్రజలకి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో దానికి తగ్గట్టుగానే ఆయన విపరీతమైనటువంటి హామీని గుర్తించారు. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం తీరు వల్ల కానీ, లేదంటే మాట్లాడిన మాటల వల్ల కానీ ఈ భావన ఏమన్నా కలిగిందా, అమ్మఒడి ఎత్తేసారు, మిగతాది ఎత్తేసారు, విద్యాదీవెన ఎత్తేసారు, ఫ్రీ బస్ ఎత్తేసారు, గ్యాస్ సిలిండర్ ఎత్తేసారు అనేటటువంటి ఫీలింగు ప్రజల్లో కలిగిందా, లేదంటే వేళ ప్రచారమేనా? అక్కడికే వస్తున్నానండి. వాళ్ళకేమి కలగల, ప్రజలు అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అప్పులు చేసిపోయారు కాబట్టి శ్వేతపత్రాలు ప్రకటించింది అందుకే కదా, రాష్ట్రం ఇంత అప్పులు ఊబిలో కోరికపోయినప్పుడు ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు అట్లా అయినా పర్వాలేదు. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటండి, వృద్ధాప్య పింఛను. వాళ్ళకి ఆధారం లేదు కాబట్టి అది కంటిన్యూ చేయాలి. నిన్న ఒక రోజు దాదాపు 90% పూర్తి అయిపోయినట్టుగా చేసేసారు. అసలు వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఏమీ జరగదంటే వాళ్ళతో పని లేకుండానే ఎక్కడ ఇబ్బంది లేకుండా అయిపోయింది. తర్వాత వికలాంగులకి, వితంతువులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, సంక్షేమంలో మొట్టమొదటి పెద్దపీట వాటికి వేయాల్సిందే, వేశారు వచ్చినప్పటి నుంచి. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే, మిగతా పథకాలు లేకపోతే ప్రాణాలు పోతాయనే పరిస్థితి ఎక్కడ లేదు. అమ్మఒడి ఒక 2 నెలలు ఆలస్యంగా ఇచ్చారనుకోండి, వాళ్ళ పిల్లల చదువులకేమన్నా ఆటంకం కలుగుతుందా? అసలు అమ్మఒడి పథకం ఏంటంటే ఒక విషయం చెప్పండి, మనం నిజాయితీగా నీతిగా మాట్లాడుకోవాలంటే నీ పిల్లాడిని స్కూల్కి పంపించడానికి తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి లంచమా కాదా? ఇది ఎక్కడ, ఇలాంటి పథకం ఎక్కడన్నా ఉంటుందా? మీరు గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళకి చదువు ఫ్రీగా చెప్తున్నారు, పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు, డ్రెస్ ఫ్రీగా ఇస్తున్నారు, బూట్లు ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీగా భోజనం పెడుతున్నారు, చదివించడానికి పంపించాల్సిన బాధ్యత తల్లి పిల్లల్ని కన్న తర్వాత బాధ్యత వాళ్ళదా? చదివించాల్సిన బాధ్యత గవర్నమెంట్దా? గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఇన్ని చేసిన తర్వాత కూడా పిల్లాడిని స్కూల్కి పంపించడానికి మీకు 15,000 లంచం ఇవ్వాలా? ఇది ఎక్కడ పథకం? పాపులర్ పథకాలను విమర్శిస్తే ఏంటంటే చాలా ఏదో భూమి బద్దలైపోయినట్టుగా అందరూ ఇచ్చేస్తారు, కానీ మనలాంటి వాళ్ళం కూడా మాట్లాడకపోతే దీంట్లో మీనింగ్ లేదండి. సో ఆయన చేసాడు బాగానే ఉంది, వీళ్ళు ఇంకా అంతకంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అంటున్నారు, ఎక్కడికి వెళ్తుంది? పైగా నేను కొన్ని డిబేట్స్లో తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు అడిగాను, మీరు ఇంత భారం ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, సంపద సృష్టించి మేము పథకాలు అమలు చేస్తాం. ఎప్పుడు సృష్టిస్తారు? ఇదేం అల్లా ఉద్దీన్ అద్భుత దీపం కాదు కదా, ఇలా అనగానే అలా వచ్చేయటానికి
అంత అనుభవశాలే పెట్టుబడులు తీసుకొచ్చి మిగతాదంతా చేసి సంపద సృష్టించడానికి కనీసం సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులు చేసి మీరు పూజ చేయాలి. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తుంది ఏంటంటే, ఆర్థిక పరిస్థితిని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే తెలుగు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళ అమ్మఒడి ఏ సంవత్సరంలో ఇచ్చారండి? 2019 మేలో జూన్లో వస్తే 2020 ఇచ్చారు. ప్రతి పథకాన్ని 6 నెలలు సంవత్సరం టైం తీసుకొని దానికి ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు అప్పుడు ఇంతకంటే మెరుగ్గా ఆర్థిక పరిస్థితి ఉన్న రోజుల్లోనే వీళ్ళు చెప్పిన పాపులర్ పథకాలు ఏవైతే ఉన్నాయో, విద్యాదీవన, వసతీవన, అమ్మఒడి, మిగతావన్నీ 6 నెలలు సంవత్సరం తర్వాత నుంచి. ఎస్, కరెక్టే. సో 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు ఇచ్చుకుంటూనే వచ్చింది. మరి వాళ్ళేమో అది పనిచేస్తే రాష్ట్రాన్ని దివాళా తీసి ఎందుకు? మనకి జనవరిలో ఈ సంవత్సరం జనవరిలో నొక్కిన బటన్లో కరెక్ట్గా ఎన్నికలకి 2 రోజుల ముందు మేము వేస్తామంటే ఎన్నికల కమిషన్ చాచి పెట్టి కొట్టింది కదా. కదా, ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా గజనీ సినిమాలో కనుక షార్ట్ టర్మ్ మెమరీ రాసని ఉంటుంది, అట్లాంటిది ఉండి ఉండాలి మాట్లాడే వాళ్ళందరికీ. నిన్నగాక మొన్న జనవరిలో నొక్కిన బటన్ మే వరకు పడలేదంటే ఉత్తుత్తి బటన్లు నొక్కడే కదా. ఆ రోజున ఒక్కళ్ళ నోరు లేసిందా? లేకుండా ఆ తర్వాత కూడా మీరు ఆ ఫలానా డేట్ కాకుండా నెక్స్ట్ డేట్కు 2 రోజుల తర్వాత ఇమ్మంటే ఇచ్చేసారా? లేదు కదా. లేదు కదా, 17,000 కోట్లు రెడీగా ఉన్నాయని చెప్పి 3,000 కోట్లు రిలీజ్ మిగతావంతా కొంత కాంట్రాక్టర్లకు ఇచ్చేసి అసలు 17,000 కోట్లు కూడా లేవని చెప్పేసి ఒక అంచనా అంచనా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినటువంటి 2 రోజుకో 3 రోజుకో 4,000 కోట్లు అప్పు కావాలని చెప్పేసి ఆర్బీఐ దగ్గర ఇన్నింటి పెట్టి తెచ్చుకొని ఇచ్చేసినట్టు. వాడి దగ్గర నిజంగానే అంత డబ్బు లేదు, కానీ ఎన్నికల ముందు ఏదో ఒక మభ్యపడదాం, ఎంతో కొంత వేసేసి మభ్యపడదామనే ఆలోచన అని చెప్పేసి తర్వాత తెలిసింది. ఒకటి కిషోర్ గారు, ఇక్కడ ఏంటంటే సంక్షేమం అనేటువంటిది, ఇవ్వటం అనేటువంటిది ప్రాధాన్యతలు గమనించాలంటున్నాను నేను. అమ్మఒడే ఉందండి, మనం ఒక పథకాన్ని గురించే మాట్లాడదాం. నా సూచన ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే పథకం మిస్యూజ్ ఎలా అవుతుందంటే, నాకు సొంతగా ప్రైవేట్ స్కూల్ ఉంది, 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారి టైం నుంచి నడుపుతున్నాం. ఒక ప్రైవేట్ స్కూల్ యజమానిగా నేనే ఈ మాట చెప్తున్నాను, ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వకండి. ఎందుకంటున్నానంటే, మీరు ఇచ్చే 15,000 రూపాయలు తీసుకొని ఆ 15,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్లో కట్టి గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. దానికి ఉదాహరణే 350,000 డ్రాప్అవుట్స్ వచ్చినాయి. ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి 350,000 మందిని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చేర్చుకున్నారు. అంటే ఈ పథకం మీకు గవర్నమెంట్కి, గవర్నమెంట్ విద్యా వ్యవస్థకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? అలాగే రైతు భరోసా అని జబ్బలు దరుచుకుంటున్నారు. ఎంతమంది రైతులు సొంతగా వ్యవసాయం చేస్తున్నారు చెప్పండి? అందరూ కూడా కోస్తా జిల్లాల్లో 70% వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో ఉంటాడు. 25 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు పొలం ఉంటుంది, దాన్ని ఎవడో కౌలోడ్ చేస్తుంటాడు. ఇక్కడ రైతు భరోసా తీసుకుంటారు, దాని నుంచి బ్యాంకులో నుంచి లోన్ తీసుకుంటారు. రేపు ఏ గవర్నమెంట్ వచ్చి రుణమాఫీ అంటే రుణమాఫీ అవుతుంది. 3 రకాల బెనిఫిట్స్ ఏమో వ్యవసాయం చేయనోడు పొందుతున్నాడు. కౌలు చేస్తున్నాడికి మీరు రైతు భరోసా రాదు, బ్యాంకు లోన్ ఇవ్వదు, వాడు పెళ్ళాం వెళ్ళలో పుస్తి తాకట్టు పెట్టి అక్కడ వ్యవసాయం చేసి పండగ పోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇదా రైతులను ఉద్ధరించడం? ఎక్కడో ఒక చోట మీరు ప్రక్షాళన చేసి ఎవడైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నానండి. మీరు అదనంగా అన్న 5,000 రూపాయలు 1 రూపాయి మీకు ఎక్స్ట్రా పడకుండా పథకం నడిచిపోతుంది. పైగా ఎంత ఉంటే అంత కాదు, మాగాణి పొలం 5 ఎకరాలు, మెట్ట పొలం 10 ఎకరాలు, ఒక లిమిట్ పెట్టండి. వీళ్ళకి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామండి, ఎవ్వడు బాధపడ్డ తర్వాత. ఈ రాజకీయ నాయకులు ఒక భ్రమలోకి ఏమి వెళ్ళిపోతున్నారంటే, ఇస్తామన్న పథకాలు ఇవ్వకపోతే మేము ఏమైపోతామో, రాజకీయంగా నష్టం వస్తుందేమో అనుకుంటున్నారు. ఏమీ రాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలు కురిపించేశారు, సంక్షేమమే నేను ఛాంపియన్ అన్నాడు. ఏం చేశారు? 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే ప్రజలు సంక్షేమం కాకుండా ఇంకేదో కోరుకుంటున్నారన్నటువంటి 56% మంది మీ పక్కకు వచ్చి ఓట్లేశారు. మీరు కేవలం ఆ 40% గురించే మీరు ఆలోచిస్తున్నారు, కానీ 56% మీ పక్కన వేరే ఆకాంక్షలతో వచ్చారు కాబట్టి మీ ప్రయారిటీ అది. ఒకటే చెప్పండి, మా ఆర్థిక వెసులుబాటును బట్టి నెలకు 2 నెలలకు ఒక పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, 1 సంవత్సరం రోజుల్లో అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పండి, మిమ్మల్ని ఎవరు ఉరిదీరు. ఆ ధైర్యం మీరు చేయలేక రకరకాల కారణాలు చెప్తే ఏంటంటే, మీరు మోసం చేస్తున్నట్టు ఎగ్గొట్టినట్టే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే, మీరు ఒక షెడ్యూల్ ప్రకటించండి. 2nd టర్మ్లో ఈ సంవత్సరానికి ఒక్కళ్ళకి మాత్రమే మేము అమ్మఒడి ఇవ్వగలుగుతాము, ఆర్థిక పరిస్థితిని బట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని 1 సంవత్సరం రోజులు మీకు వెసులుబాటు వస్తుంది.
ఈ మాట అంటే ప్రజలు మిమ్మల్ని ఊరదీయరు. రాజకీయం అనేటువంటి విమర్శలు వస్తే రావచ్చు, వాటిని పక్కన పెట్టండి. ఎందుకంటే ఎలక్షన్ అయింది నిన్న కాక మొన్నే, ఇంకా ఎలక్షన్లకు 5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఇలా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని ఒప్పుకొని ముందుకెళ్ళకపోతే వీళ్ళు ఇలా విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ విమర్శలను పట్టించుకుంటే అభివృద్ధి మీద కంటే కూడా సంక్షేమాలు ఎలా పూర్తి చేయాలనేటువంటి దాంతో కాల వృధా అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం అని నేను భావిస్తున్నాను.